ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో కేవలం రెండు సచివాలయాల పరిధిలో సుమారు 80 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టి పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీదే అని చింతలపూడి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షుడు కుప్పుల నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని బట్టువారి గూడెం సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కు జగనే మళ్లీ ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఏ సుబ్బారావు, గఫూర్, దిలీప్, వెంపకృష్ణ, నిమ్మగడ్డ దుర్గారావు, నగర కమిషనర్ రాంబాబు, వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 3,423,000 రూపాయలు మన ఈ సచివాలయంలో మొత్తం అన్ని బెనిఫిట్స్కి లబ్ధిదారులకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చారు. అందులో ఇప్పుడు వాలంటీరు పుష్పరాణి కూడా మీకు అందరికీ చదివినిపించారు. అంతేకాకుండా ఇప్పుడు మన పేద ప్రజల కోసం మన రాష్ట్రాన్ని ఆయన ఎంతో అభివృద్ధి చేయాలని అనుక్షణం ఆయన ఎక్కడ ఒక రూపాయి లంచం లేకుండా ఇక్కడ మన ముందు ఉంచబడ్డది. అందులో మన సచివాలయ పరిధిలో 40 కోట్ల పైచీలకు సొమ్ము 28 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అలాగే మిగిలినటువంటి సొమ్ముతోటి మరి ఇక్కడ నాకు తెలిసి ఒక ఈ సుప్రీంపేట పరిధిలోనే 150 పైచీలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటే మనకు తెలుసు జగన్ గారు ముఖ్యమంత్రి కాకరత ఎలా ఉంది పరిపాలన, రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఎలా ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్య కరోనా. ఆ కరోనాను కూడా ఆయన విజయవంతంగా ఎదుర్కొని కరోనాను ఎదుర్కోవడానికి ముందు అసలు గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకెళ్ళాలి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరువవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతకంటే మళ్ళీ మనకి ఎందుకు కావాలి అనే ఈ కార్యక్రమానికి ఎందుకు కావాలంటే మీ ఇంకా చెప్పాల్సింది, అది మీరే చెప్పాలి ఎక్కువ శాతం. ఎందుకంటే ఇక్కడ సచివాలయ ఎంప్లాయీసే ఉన్నారు, 125,000 పైచీలకు సచివాలయ ఎంప్లాయీస్ ఇచ్చినందుకు మళ్ళీ మనకు జగన్ కావాలంటారు వద్దంటారండి? సచివాలయ ఎంప్లాయీస్ చెప్పండి, మీరు గట్టి చెప్పాలి కావాలంటారా? అలాగే 250,000 పైచీలకు వాలంటీర్లు ఇచ్చి ఇవాళ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకు కావాలంటారా వద్దంటారా చెప్పాలి గట్టిగా. వాలంటీర్లు ఎందుకంటే 30 మంది పైచీలకు ఉన్నారు ఇక్కడ వాలంటీర్లు, గట్టి చెప్పండి కావాలా మళ్ళీ మనకి? ఇప్పుడు మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మిమ్మల్ని 7,000 కానీ 10,000 పైచీలకు చేసేది ఫస్ట్ మీకే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కానుక మీకు అది. అలాగే మొన్న మన మొదటి సచివాలయంలో కూడా ఈ వైఎపి నిర్ జగన్ కార్యక్రమం జరిగింది, అక్కడ కూడా ఆ సచివాలయం 1లో కూడా 46 కోట్ల పైచీలకు డబ్బులు బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ మీ సచివాలయం 4లో 40,63,423,431 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు సచివాలయాల మీదే